బ్రేకింగ్ చూస్తున్నా, ఎంజే అక్బర్ కి సంబంధించి మీ టూ సెగకు ఫస్ట్ వికెట్ డౌన్ అయిందని చెప్పుకోవాలి. ఎంజే అక్బర్ కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్బర్ జర్నలిస్టుగా ఉన్న సమయంలో తమను వేధించాడంటూ కొందరు మహిళలు ఆరోపించారు. ఆరోపణలు చేసిన వారికి మహిళా సంఘాలు కూడా మద్దతు పలికాయి, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆరోపణలు వచ్చిన సమయంలో అక్బర్ విదేశాల్లో ఉన్నారు. ఆయన స్వదేశానికి వచ్చిన తర్వాత మహిళల ఆరోపణలు కొట్టిపారేశారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని లీగల్గానే ఎదుర్కొంటానని అక్బర్ అన్నారు. అయితే మీటూ ఆందోళనలు మరింత ఎక్కువ కావడంతో తాజాగా అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు ఎంజే అక్బర్. ఒకప్పటి సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్పై ఆ సమయంలో తమతో అనుచితంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడాలని పలువురు జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు మీటూ ఉద్యమంలో భాగంగా పోస్ట్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఆయన రాజీనామాకు దారితీసింది. సిద్ధపడ్డ ఎంజే అక్బర్ చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియారమణిపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు వేసిన అక్బర్ అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. న్యాయం కోరుతూ తాను కోర్టును ఆశ్రయించానని, వ్యక్తిగత హోదాలోనే న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నానని వివరణించుకున్నారు అక్బర్. అలాగే తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను వ్యక్తిగత స్థాయిలోనే ఎదుర్కొంటానని అన్నారు. ఆ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్బర్ పత్రికకు ఎడిటర్గా పనిచేస్తున్న రోజుల్లో తనను లైంగికంగా వేధించినట్లు రమణి అనే మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. ఒకరోజు ఆఫీసులో ఉండగా తనను తలుపు వైపు నెట్టి పైకి వచ్చారని, కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు ఆమె. రమణి తర్వాత మరికొంతమంది